హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ అండి మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మార్నింగ్ అనమాట మార్నింగ్ వచ్చేసి పిండి అయితే నేను ఫ్రిడ్జ్లకే తీసాను అనమాట అంటే బయట అంతా బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గేసుకొని వేసుకొని వచ్చే ముందే నేను లేవగానే ఫస్ట్ పిండి అనేది తీసి బయట పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఉంచిది తర్వాత ఏంటంటే ఎప్పుడైనా పిండి మనము పట్టుకునేటప్పుడు గట్టిగా రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి దోశకి కానీ మళ్ళంటే పొంగనాలకి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట మనము ఎవరైనా సరే దోశపిండి ఒక రోజుకి రెండు రోజులకైతే పట్టుకోము చాలా మంది చాలా మట్టుకైతే అందరం అయితే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఉండేటట్టు పట్టుకుంటాము నేను కూడా అంతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంపల్సరీ దోసపిండి చేస్తాను అనమాట అలా చేసుకున్నాం అనుకోండి ఒక వారానికి ఈ వారం రోజులు మనం కొంచెము టిఫిన్కి ఇబ్బంది ఉండదు అనమాట అందుకనేస్తే నేను ఎప్పుడు పిండి పట్టినా అలా గట్టిగా పట్టి ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దోశకి ఉత్తప్పకి దోశని ఒక నాలుగు రకాలుగా వేసుకోవచ్చు అలాగే పొంగనాళ్ళకి అలాగే కొంచెం ఉల్లిపాయలు కొంచెం గోధుమ పిండి కలిపి పెట్టేస్తాం అనుకోండి కొనుగుల్లా కూడా వేసుకోవచ్చు అనమాట అలా చాలా రకాలుగా యూజ్ అవుతాయి దోశ పిండి ఇప్పుడైతే నేను పిండిలో కొంచెం వాటరు సాల్ట్ కలిపి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే టీ అయితే మరుగుతుందనమాట టీ మరిగేటోపు నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీ రెండు కలిపి చేస్తాను అనమాట పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పల్లీలు పల్లి ఉట్టి పల్లీ అయితే చాలా మట్టుకు తక్కువ అండి దీని కాంబినేషన్ అయితే అదే బాగుంటుంది కదా అందుకనేసి ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను తర్వాత టీ మరిగింది టీ మరిగింది కాబట్టి పక్కన పెట్టేసి దోశ పెన్నమైతే పెట్టాను నేను ఎప్పుడు మార్నింగ్ అయితే లంచ్ చేయనండి కొంచెం ఎందుకంటే పిల్లలు ఎయిట్ థర్టీకి వెళ్తారు కదా అందుకనేసి మార్నింగ్ అయితే చేయను మా వారు టెన్ థర్టీకి అలా వెళ్తారు కాబట్టి తను ఇచ్చేసి వెళ్తాడు కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత నేను వంట ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు చట్నీ కూడా రెడీ అయిపోయింది అనేసి నేను ఇక్కడ వంట చేయాలి ఒక సైడ్ పిల్లలతో కూడా అరవాలనమాట పాప అయితే పెద్దామే కాబట్టి తన వరకు తను చేసుకొని వస్తుంది బాబుతోనే అనమాట డ్రెస్ ఇవ్వడం కానీ టావల్స్ ఇవ్వడం కానీ అన్ని మమ్మీ ఏది మమ్మీ ఏది అని అరుస్తూ ఉంటాడు అనమాట వాడినే చూసుకోవాలి పాప అయితే తన వరకు తను చేసుకుంటుంది ఓన్లీ తనకి జుట్టు వేస్తే సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ పెనం అయితే పెట్టేశాను పెనం వేడే లోపు నేను టీ తాగుదామనేసి టీ అయితే గ్లాసులు అయితే పంపుకున్నాను ఇప్పుడు టీ తాగేసిన తర్వాత దోశలు అయితే వేయాలి దోశ పెనం అయితే కొంచెం వేడవ్వాలి కదా వేడవుతే మంచిగా వస్తుంది ఎంత వేడైనా ఫస్ట్ దోశ అస్సలు బాగా కానీ మా పేనం మాత్రం పాడైపోయిందండి ఇది నేను అమ్మ వాళ్ళ దగ్గరికి ఏం తెచ్చుకున్నాను తీసుకోవాలి ఇంకో కొత్త పేనం ఒకటి ఎందుకో అంటే ఫస్ట్ స్టార్టింగు ఒకటి రెండు రావు తర్వాత యాజువల్గా మంచిగా వస్తాయి అన్నమాట అలాంటప్పుడు ఎందుకు ఇంత మంచిది పాడేయడం ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ వాళ్ళు యూజ్ చేయరు నేనే వేస్తాను కాబట్టి కావలిస్తే నేనే పంపిస్తాను నాన్నకి అమ్మకి అందుకనేసి నేనే యూజ్ చేస్తున్నాను ఈసారి డిమాండ్కి వెళ్తే తెచ్చుకోవాలి నాన్ నాన్స్టిక్కి అంత బాగుండాయి కానీ ఏంటంటే మనము ఎక్కువగా తక్కువ రేటు కాబట్టి కొంచెం నాన్స్టిక్ అంత బాగుండే కానీ రీజనబుల్ రేట్లు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ రోజులు యూజ్ చేయలేము కానీ బాగుంటాయి అనమాట నేను ఎప్పుడు తీసుకొచ్చినా డిమాండ్లో తీసుకొస్తాను దోశ అయితే ఇప్పుడైతే దోశలు అయితే వేసాను స్టార్టింగ్ ఒక టూ అయితే బారావండి అస్సలు బాగా తర్వాత వేసే కొద్దీ వేసే కొద్దీ మంచిగా వస్తాయి అనమాట ఎప్పుడైనా నేను ఆనియన్తో ఆయిల్ రుద్ది వేస్తాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి మంచిగా వెళ్తాయి తర్వాత అయితే మా పాప మా బాబు అయితే రెడీ ఉన్నాడు ప్లేటు పెట్టేసుకొని నాకే అంటే ఫస్ట్ నాకే అంటాడనమాట ఏది వేసిన అక్కకు తర్వాత ఫస్ట్ నాకే అంటాడనమాట వాడైతే స్నానం చేసి వచ్చిన తర్వాత టవలు బాల్కనీలో ఆరేమని చెప్తానమాట ఇప్పుడు పచ్చి టవాలు అలా పెట్టకూడదు అంటాను కానీ ఎందుకంటే వానికి బాల్కనీలో తాడు అనేది అందదనమాట అది నాకు తెచ్చిస్తాడు ఏదో కాకబెట్టి మమ్మీ నాకు అది మమ్మీ కొంచెం మేసి మమ్మీ అనేసి నేను అలానే పెడితే తిడితేనే భయపడతాడు చాలాసార్లు బెదిరిస్తానన్నమాట పచ్చిది అలా పెట్టొద్దు మళ్ళీ నేనే చేయాలనేసి ఇక్కడైతే ఒక దోశ అయితే బా రాలేదు అదైతే ఇవ్వననేసి పక్కన పెట్టేసి పాపు బాబుకైతే ఇంకొక దోశ అయితే వేస్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు ఫేవరెట్గా ఉండేది దోశనండి ఇంట్లో టిఫిన్స్కి మా దాంట్లో దోశ ఉందనుకోండి పొద్దున్న లేస్తే ఏం టిఫిన్ అని అడగరు అదే దోశ పిండి అయిపోయింది అనుకోండి కంపల్సరీగా ఇది ఈరోజు ఏం టిఫిను అనేసి కంపల్సరీ అడుగుతారనమాట అంటే నేను ఎక్కడ ఉప్మా చేస్తాను అని భయపడతారు ఉప్మా అంటే అస్సలు తినరు అదొకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకేందంటే పొద్దున్న కొంచెం తొందరగా అయ్యేది అంటే ఉప్మానే అనమాట ఇవి టిఫిన్స్ ఏం లేకపోతే అలా చేస్తే అస్సలు ఒప్పుకోరు వద్దంటారు ఇప్పుడైతే పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చేసాను వాళ్ళైతే తినేస్తున్నారు ఇప్పుడు పాపకైతే జుట్టు వేయాలన్నమాట మా వాడికి మా బాబుకి ఏంటంటే పల్లీ చట్నీ తప్ప ఏ చట్నీ ఇష్టపడాడు మనం బయటకు వెళ్ళినా సరే పల్లీ చట్నీతోనే తింటాడు కానీ దేంతో తినడు అలా ఉంటుంది అనమాట వానికి అలా అలవాటు అయిపోయింది నేను చాలాసార్లు టమాటా చట్నీతో పునుగులు వేస్తాను కదా తినమంటాను నువ్వు కారం ఎక్కువ వేస్తావు అనేసి బాగా ఏడ్ చేస్తాడనమాట ఇప్పుడిప్పుడు కొంచెం అయితే అలవాటు చేస్తున్నాను చెయ్యను చాలాసార్లు చెప్పేస్తాను చెప్పేస్తానమాట నువ్వు అన్నిటికీ అలవాటు పడాలి ఒక పల్లి చట్నీ తింటానంటే నేను చెయ్యను అని ఒక్కొక్కసారి మొండి చేసి ఏడుస్తాడు అయినా సరేగా నేను పెట్టేస్తాను అనమాట తినేస్తాడు తర్వాత అయితే ఇక్కడ పాపకైతే జుట్లు అయితే వేస్తున్నాను అనమాట తినది కర్లీ హెయిర్ ఆయిల్ అనేది సండే రోజు పెడదామనుకున్నాను ఇది మండే రోజు లాగనమాట పెడదాం అనుకున్నాను కానీ తను ఏంటంటే ఆ రోజు తను ఏదో రీల్స్ ఏదో తీసుకొని వద్దులే మమ్మీ ఉండదు మమ్మీ అనేసరికంటే పెట్టలేదనమాట సరే అనేసి కొంచెం పైన పెట్టేసి కింద మాత్రం ఆయిల్ అని పెట్టలేదు ఇప్పుడు తనకైతే జుట్టు వేసేసి కింద అయితే వేసేస్తాను అనమాట తన హెయిర్ చాలా పొడుగు ఉండేదండి చిన్నప్పుడు నేను కట్ చేసింది కూడా సెవెంత్లోనే అనుకుంటా సెవె ఇప్పుడు తిను ఇప్పుడు ఎయిత్ క్లాసు సిక్స్త్లో కట్ చేసాను తన హెయిర్ చాలా పొడుగ్గా ఉండేది తర్వాత అయితే పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరిపోయారు అనమాట మా బాబాయ్ అయితే వెళ్ళేదాకా బాయ్ బాయ్ చెప్పుకుంటా వెళ్తాడు వాళ్ళు ఉండే అంతసేపు ఇంట్లో బాగా అల్లరి ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన పని మనకనమాట సైలెంట్ అయిపోతుంది ఇల్లంతా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను మళ్ళీ కర్రీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా వాళ్ళు అంటే ఎయిట్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇప్పుడైతే నేను కర్రీ కోసం అనేసి పెద్ద చిక్కుడుగా ఉంది ఉంది అయితే దీంట్లో కాంబినేషన్గా కూర వేసి వండుదామనేసి చూస్తున్నానండి కానీ చాలా బాగుంటుంది మీకు చాలా మందికి తెలిసే ఉంటుండొచ్చు మెంతికూర చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇక్కడైతే నేను ఇప్పుడు చిక్కుడుకాయనైతే మంచిగా కడిగేసి కుక్కర్లో అయితే ఉడికించి పెట్టుకుంటాను ఒక రెండు మూడు విజిల్ అయితే చాలండి మంచిగా ఉడికిపోతుంది అనమాట కానీ ఇది జొన్న రొట్టెకు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ ఉడికించి పెట్టుకున్నాను చూసారు కదా మంచిగా ఉడికిపోయింది తర్వాత మెంతికూర కూడా నేను మార్కెట్లో తీసుకొచ్చాను అనమాట సాటర్డే రోజు ట్వంటీ రూపీస్కు మూడు కట్టలలు ఇచ్చారనమాట ఇవి రెండు కట్టలు చూడండి ఎంత అయింది అదే నేను సన్నగా కట్ చేశాను అనుకోండి కొంచెమే అయింది నూనెలో వేసి ఇంకో కొంచెమే అయింది అనమాట ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మాకైతే ఆ రోజు నేను చిక్కుడా తీసుకొచ్చింది హాఫ్ కేజీ అనమాట కానీ ఒక పూటకి అయిపోయింది అంత బాగుంది తర్వాత అయితే కొంచెం మెంతికూర వేసి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసి వేయించుకోవాలి కూర ఆయిల్లో వేయగానే కొంచెం అయిపోయింది తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ వేయించుకోవాలి ఇది ఉడికింది కాబట్టి టైం ప్రాసెస్ అనేది ఎక్కువ పట్టదనమాట తొందరగా అయిపోతుంది కర్రీ అనేది తర్వాత ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మనము కారం ఉప్పు దీంట్లో పొడిగా మనం పల్లీల పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి అసలు వేయద్దు పల్లీల పొడి అయితే టేస్ట్ బాగుంటుంది కర్రీకి నేను వాటర్ కూడా యాడ్ చేయట్లేదు అనమాట ఫ్రై లాగానే చేసేసాను తర్వాత తగినంత కారము సాల్ట్ వేసుకోవాలి మాది సాల్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట కారంలో అందుకే కొంచెం ఎక్కువగానే వేస్తాను తర్వాత మనము వేయించి పెట్టుకున్న మిక్స్ పెట్టుకున్న పొడి వేసుకోవాలి నేను పల్లీల పొడి ఎప్పుడు ఎక్కువగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అయితే మనకి పల్లీల పొడి అనేది ఎక్కువ రోజులు ఉన్న స్మెల్ రాదనమాట అదే బయట పెట్టుకున్నాం అనుకోండి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వీ బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదా హాఫ్ కేజీ అంటే అది పావు కిలో లాగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగా మా పిల్లలు అన్నారు కానీ ఏంటంటే మెంతి కూర వేసాం కదా ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉందనమాట చాలా మంచిగా అయింది ఇప్పుడైతే నేను దాంట్లో నుంచి వేరే దాంట్లోకైతే తీసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే వండగానే ఒక దాంట్లో సపరేట్గా తీసేసుకొని మిగతాదంతా కడిగేస్తానమాట అలానే పెట్టుకోను ఒక సైడ్కు రైస్ కూడా అయిపోయింది పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేసేయాలన్నమాట మనము వడ్డిన తర్వాత కూడా మెంతికూర ఫ్లేవర్ మంచిగా అండి స్మెల్లు కానీ ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట పల్లీల పొడి వేసాం కదా ఇంకా మంచిగా నోటి కమ్మగా ఉంటుంది తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ మా వారికి మా నాన్నకి నాకు అనేసి ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాము చూసారు కదా ఫస్ట్ టైం రాదు సెకండ్ టైం రాదు కానీ మళ్ళీ నేను అలాగా యూజ్ చేశాను అనుకోండి దోశలు మంచిగా సన్నగా వస్తాయన్నమాట మరి అంత లావు కూడా వేయను సన్నగా వేస్తాను తర్వాత అయితే దోశలు వేసి పక్కన పెట్టేసిన తర్వాత పిల్లల బాటిల్స్ అయితే ఇక్కడ పిల్లప్ చేస్తున్నాను వాటర్ పొద్దున తీసుకెళ్ళలేదు వాళ్ళు ఈ బాటిల్ అయితే మా పాపదైతే పోయి నియర్ తీసుకున్నాను ఎంతో బాగుంది బాటిల్ మా బాబుకి ఇప్పటికి రెండు బాటిల్స్ అండి చూసారు కదా బాటిల్ కలర్ కూడా మొత్తం అంటే రఫ్గా యూజ్ చేస్తాడు చిన్నోడు కదా అయినా మగపిల్లలు ఏందో రఫ్గానే ఉంటారు కదండీ పాపదంతా చూడండి ఎంత నీట్గా ఉందో తనది మొత్తం అలా మొత్తం ఎత్తేసి అక్కడ నొక్కులు పోగొట్టేసి అక్కడంత కలర్ పోగొట్టేసేస్తాడు అదే మా పాప చూడండి కొంచెం అడుగుననే కూర్చోవట్లేదు కానీ నాకైతే ఈ బాటిల్ బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది తర్వాత వాటర్ బాటిల్ వాళ్ళకైతే నింపి పెట్టేశాను ఇప్పుడైతే వాళ్ళు లంచ్ బాక్స్ అయితే సెట్ చేసేయాలి తర్వాత మ్యాప్కిన్స్ కోసం వెతుకుతున్నాను మ్యాప్కిన్స్ తీసుకెళ్ళి లంచ్ బాక్స్లలో పెట్టేసాం అనుకోండి వాళ్ళ లంచ్ బాక్స్ వస్తే రెడీ అనమాట మా వారు వెళ్ళేది టెన్ థర్టీ లోపు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి ఏది మర్చిపోయినా మళ్ళీ నాకు స్కూల్కి పోయినా కాంప్లెట్స్ వస్తాయి అనమాట మా బాబు బయటకు రాగా నాకు నువ్వు అది పెట్టలేదు నాకు ఇది పెట్టలేదు అనేస్తాడు తర్వాత అయితే వాళ్ళకు లంచ్ బాక్సెస్ కర్రీ బాక్స్ అవన్నీ పెట్టేస్తాను పాపకి సపరేట్గా పెడతాను కర్రీ బాబాకి అయితే కలిపి పెడతాను అనమాట అందుకనే కొంచెం మిస్టేక్ అయిపోతాయి ఒక్కొక్కసారి సేమ్ బాక్సెస్ ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అయిపోతాను అంటే ఒకటే స్కూలు కానీ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి టైమింగ్ అయిపోయి బాబు ఏంటంటే భయపడతాడు అనమాట అక్క దగ్గర వెళ్ళాలంటే టీచర్స్ ఏమంటారు అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయినా పాప తెచ్చగలుగుతుంది అనమాట తర్వాత అయితే ఇక్కడ బాసనలన్నీ కడిగిస్తున్నాను అప్పటికి బాక్స్ కట్టేసి ఇల్లంతా నూకేసి స్టవ్ అంతా కూడా కడిగేయాలన్నమాట ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ అంత ఉంది అదంతా కడిగేయాలి ఎన్ని వాసనలు ఉంటాయో కదండి మన మదర్స్కి అయితే నిజంగా అండి పిల్లలు వెళ్ళిన తర్వాత అందరి ఇంట్లో పనులు మాత్రం చాలా ఉంటాయి ఇక్కడ బాసనలు మాత్రం చాలా ఉన్నాయండి చట్నీ చేసినవి టీ తాగినవి టిఫిన్ చేసినవి వంట చేసినవి ఇప్పుడు ఇవన్నీ అనుకోండి మళ్ళీ నాకు ఈవినింగ్ వరకు పని ఉండదు అనమాట మధ్యాహ్నము తినే రెండు ప్లేట్లు తప్ప ఇంకా ఏమి ఉండవు అవి కూడా నేను కడుకుంటే కడిగేస్తాను లేకపోతే అలానే ఉన్నాయి అనుకోండి సాయంత్రం కడిగేస్తాను అనమాట పిల్లల లంచ్ బాక్స్లు వచ్చిన తర్వాత తర్వాత ఇది ఇక్కడ పాలవి దోశ పిన్ దోస ప్యాను ఇవన్నీ కడిగిస్తున్నాను తర్వాత నేను ఇక్కడది ప్లేట్లు వేసే అన్నమాట ఒకటి పెట్టుకున్నాను ఇంకోటి ఎందుకని పైన పెట్టాను అనమాట ఇప్పుడు ఏంటంటే ప్లేట్లకు సరిపోతలేదనేసి అది కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అది కూడా కడిగేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ కౌంటర్ టప్ అంతా కడిగేయాలి అంతా మనము సబ్బు ఇట్లా వేస్తాం కదా అన్ని మరకలు ఉంటాయి తర్వాత ఏంటంటే దోశ పిండి ఇట్లా అంతా కింద పడింది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా కడిగేస్తాను నేను మార్నింగ్ తప్ప మళ్ళీ మార్నింగే కడిగేస్తానండి అంటే కౌంటర్ టప్ కానివ్వండి సింకు దగ్గర కానీ నైట్ అయితే అంతగా ఏముండదు మార్నింగే ఎక్కువగా ఉంటుంది అనమాట మనం మధ్యాహ్నం పడగానే నీట్గా చేసుకుంటాము నైట్ కూడా మొత్తం చేసుకుంటాం కాబట్టి నైట్ అంత ఉండదు మార్నింగే ఎక్కువగా ఉంటుందన్నమాట మార్నింగే అంత నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనుకోండి అంతా నీకు మళ్ళీ నాకు ఇబ్బంది ఉండదు అనమాట అందుకనేసి పొద్దున్నే ఇలా కౌంటర్ టాప్ అంతా కిచెన్ అంతా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే జిల్ల పురుగులో కొంచెము తిరిగినా చూడడానికి జిర్రు మంటాయి అనమాట ఎట్లనో అనిపిస్తుంది అందుకనేసి నీట్గా అయితే కడిగేసి పెట్టుకుంటాను సైడ్లకు కూడా మనము సబ్బు మార్కులు వాడుతూ ఉంటాము చేతులు కడుగుతూ ఉంటాం కాబట్టి చిక్కలు చిక్కలుగా అవుతాయి కదా సైడ్లకు కూడా అందుకనేసి సైడ్లో కూడా అంత నీట్గా కడిగేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనము పొద్దున కడిగేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి సాయంత్రం వరకు కిచెన్లో అంత పనేం ఉండదు సాయంత్రం టీ తాగితే తప్ప మళ్ళీ నైట్ అయితే మనం వంట చేసినప్పుడే ఇక పిల్లలు ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ పూట మనం ఏమైనా స్నాక్ చేస్తేనే తప్ప లేకపోతే నీట్ కిచెన్ అయితే నీట్గానే ఉంటుంది సింకులో కూడా ఏమైనా ఉంటే కూడా తీసేసుకొని నీట్గా అయితే కడిగేస్తాను చూసారు కదా మొత్తము దాంతోనైతే వాటర్ అని తీసేసుకొని ఒక క్లాత్తోనైతే తుడిచేస్తానమాట తడి ఉంటుందనేసి తర్వాత ఏంటంటే టాప్స్ ఊకే కారుతున్నాయి అనమాట వాటరు అలా కారద్దు కదా అనేసి నేను ఏంటంటే దాన్ని దాంతో కొడతానమాట కొంచెం గట్టిగా ఉండి మళ్ళీ వాటర్ అనేది రావు లేకపోతే దాని సౌండ్ వస్తూ ఉంటుంది మాది బేసను స్టీల్ది కదా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడేసారంటే టక్క 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 సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట సైలెంట్ ఉంటుంది కదా సౌండ్ వస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ కిచెన్లో పని అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు వేద్దామని వచ్చేసరికి అంటే ఈ పావరం ఏంటంటే మా బాల్కనీలోకి వచ్చింది అండి మాకు నెట్ ఉంది కదా కనిపిస్తుంది ఆ నెట్ ఉంది కదా నెట్ ఒక వచ్చింది వచ్చిందనమాట దాన్ని బయటకు వెళ్ళడానికి తెలియట్లేదు దగ్గర దగ్గర ఎప్పుడు అంటే వచ్చిందా నిన్న ఈవినింగ్ వచ్చింది అది అస్సలు పోవట్లేదు అనమాట బట్టలు ఆరేసాము ఎక్కడ రెట్టేస్తుందా అని భయము గ్రీన్గా ఉంటుంది కదా మళ్ళీ మరకలు పోవని దాన్ని ఎంతగా అంటే మనము ఇట్లా స్టిక్తో నెట్లు ఇట్లా అంటూ అనమాట అది భయపడిపోతుంది నన్ను ఏం చేస్తారో అని సరే అనేసి దాన్ని మెల్లగా ఉండని చూస్తున్నాను కానీ అస్సలు పోలేదనమాట చూస్తున్నారు కదా నేను దగ్గరికి వెళ్ళేసరికి అంటే భయపడిపోతుంది అంటే పట్టుకొని కొంచెం బయట వదిలేద్దామని పోవట్లేదు నచ్చితే లైక్ చేయండి బా